వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెర్రీ అండ్ పాపా షో. సో చాలా రోజులైంది వ్లాగ్స్ తీయక, ఎందుకంటే మాకు జనరల్ గా వేరే ఛానల్ వాళ్ళలాగా డైలీ రొటీన్ తీయడం ఇష్టం ఉండదు, బోర్ అయిపోతారు కదా. సో ఏదైనా ప్రత్యేకమైన ఈవెంట్ అంటే మన రిసెప్షన్ కి వెళ్ళాము, స్పెషల్ ఏమైనా ఉంటే, తర్వాత సమన్య ఏమన్నా ఆడావిడి చేస్తూ ప్లే చేస్తుంటూ ఉంటే, చెర్రీ ఏదన్నా ఈవెంట్ ఉంటే అలా చేస్తాం తప్ప డైలీ రొటీన్ చాలా తక్కువ మేము చేయడము, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ బోర్ అయిపోతారని చెప్పేసి డైలీ చేస్తాను. ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి, ఫుల్ డేస్ మొత్తం బిజీ స్కూల్లో. నుంచి రోజు 3:30 వస్తా, ప్లస్ హోమ్ వర్క్స్ అవన్నీ చేసుకునేసరికి 7 ఎక్కువ హోమ్ వర్క్స్ ఇస్తుంది. 6:37 అవుతుంది, కొద్దిసేపు బయట మా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చేసరికి. సో ఈ బ్లాగ్ ఎప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాము, కానీ మాకు టైం దొరకలేదన్నమాట. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తాను, కింద వస్తుంది మీకు ఇప్పుడు. అదేంటంటే చెర్రీ మొన్న శారీ ఫంక్షన్ ప్లస్ సమన్యు బర్త్డే ఈవెంట్ చేశామని చెప్పాను కదా, వీడియో చూశారు కదా. సో ఆ వీడియోలో స్టార్ట్ అంటే స్టేజ్ ముంగట థర్మోకోల్ తోని నేమ్స్ చేసి ఇచ్చారు అన్నమాట, సాన్వి సమన్యు. థర్మోకోల్ తో లెటర్స్ కట్ చేసి దాన్ని పెట్టాడు అన్నమాట. సో దాని డిజైన్ చేశారు, దాంతో పాటు చెర్రీతో ఒక ఫోటో వినైల్ స్టిక్కర్ వేసారు అన్నమాట, వినైల్ స్టిక్కర్ స్టిక్కర్ ఫోటో ప్లస్ సమన్య ఫోటో ఒకటి, రెండు ఫోటోస్ కూడా వినైల్ స్టిక్కర్ ప్రింట్ ఇచ్చాడు. అతను ఏం చెప్పాడంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంట్లో డెకరేషన్, హోమ్ డెకరేషన్, రూమ్ డెకరేషన్ లా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు అనమాట. సో అవి అతికిద్దామని అనుకుంటున్నాము, సో అందుకోసమే ఈ వ్లాగ్ చేస్తున్నాం అన్నమాట. సో వీటిని, ఇది మా బెడ్రూమ్, సో ఈ బెడ్రూమ్ లో మేము అతికిద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక మాకు దొరికిన ప్లేస్ ఏంటంటే ఈ ఒక ప్లేస్ అయితే దొరికింది మాకు మంచిగా. సో రెండు లెటర్స్ ఏంటంటే సాన్వి సమన్యు అని థర్మోకోల్ తో అతకబెట్టాలి ఫెవికాల్ తో. సో దాన్ని చేద్దామని అనుకున్నాము. సో దాన్ని అతకబెట్టే ప్రాసెస్ ఎలా ఉందో అవన్నీ మీకు ఈ వ్లాగ్ లో చూపిస్తాము, ఓకేనా? రెడీయా? సో ఫ్రెండ్స్ ఇవి అన్నమాట లెటర్స్, సాన్వి అని థర్మోకోల్ తో ప్రింట్అవుట్ తీసినాయి అంటే కట్ చేసినాయి, ప్లస్ సమన్యు. ఇవి మేము వీళ్ళ ఈవెంట్లో శారీ ఫంక్షన్ ప్లస్ బర్త్డేలో యూజ్ చేసినాయి అనమాట. ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము అక్కడ బ్యాంకెట్ హాల్ నుంచి, అతను ఇచ్చేస్తాను చెప్పాడు రిటర్న్. సో దాన్ని ఈ మా బెడ్రూమ్లో ఉన్న ఈ వాల్కి అతకబెడదామని అనుకున్నాము, ఎందుకంటే ఓపెన్గా బాగుందని చెప్పేసి, స్పేస్ ఉందని చెప్పేసి. సో ఈ చెర్రీ ఈ ఫెవికాల్తో అతకబెడుతుంది, సో చూపిస్తే ఇద్దరం కలిసి అతకబెడతాం అనమాట. సో దీన్ని అతకబెట్టుడేదో చూపిద్దాం, ఓకేనా? రైట్. సో ఫ్రెండ్స్ ఇది ఫెవికాల్, చూశాను గూగుల్లో సెర్చ్ చేశాను ఫెవికాల్ మన థర్మోకోల్ దేంతో బాగా అతుకుంటుంది అంటే ఈ ఫెవికాల్ MR అని ఉందన్నమాట. సో థర్మోకోల్ బాగా అతుకుంటుందంట దీంతో. సో దీన్ని కొనుక్కొచ్చాము. సో దీన్ని ఈ లెటర్స్ ఫస్ట్ సాన్వి అని అతకబెడదామని చూస్తున్నా. సో ఒక 3 ప్లేసెస్లో పెడదాం అనుకుంటున్నా దీన్ని, ఇట్లా పెట్టేసి వేరే దిక్కు కూడా ఇబ్బంది కాకుండా, మళ్ళీ తర్వాత ప్రాబ్లం కాకుండా చూద్దామని అనుకుంటున్నాము. సో ఇది దీనిలా చేత్తోని అనేస్తున్నామంటే కొంచెం అన్ని దిక్కులు వెళ్ళింది అనుకో. సో మెయిన్గా ఈ పైన పార్ట్, పైన పార్ట్ దగ్గర ప్లస్ ఈ మధ్యలో ఈ 3 స్పాట్స్లో కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి కొంచెం గట్టి అతుకుంటుంది అనమాట, కొంచెం థిక్గా అతకబెట్టామంటే దీన్ని, ఓకేనా? సో దీన్ని ఇప్పుడు అతుకబెడదాము. సాన్వి అని ఫస్ట్ వస్తుంది, దాని కింద సమన్వి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము.
అని ఓ సూపర్ వచ్చిందా అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాము సమన్యు పెద్దగా ఉంది కదా సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సో కరెక్ట్ వచ్చింది లాస్ట్ కదా సో ఇది మీ బెడ్ రూమ్ కాబట్టి మీకు సరిపోయింది అనుకో ఇక చిల్డ్రన్ బెడ్ రూమ్ కాబట్టి ఇంకొకటి మ్యాచింగ్ కూడా అయింది పింక్ పింక్ యా పింక్ పింక్ బ్లూ 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 ఎంకల సైడ్ ఉంది ఈ రూమ్ మే మ్యాచ్ అయింది మొత్తం కరెక్ట్ పింక్ ఇది బ్లూ yes ఇది బ్లూ సామాన్య వచ్చింది yes right 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 కరెక్ట్ సో రూమ్ కూడా మ్యాచ్ అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు నీ రూమ్ డెకరేషన్ విత్ నీ నేమ్ అండ్ విత్ అమ్మ నేమ్ ఓకేనా ఇవి వినైల్ ఫోటోస్ అన్నమాట సో ఇది ఫ్లెక్సీ కాదు ఫ్లెక్సీ కాకుండా చూడండి ఇది వినైల్ అన్నమాట సో ఫ్లెక్సీ కంటే కాస్ట్లీ ఉంటుంది సో మీకు ఆ వీడియోలో చూపించాను కదా చెర్రీ ఫంక్షన్ వీడియోలో ఇవి స్టేజ్ ముంగడ పెట్టినుండే డెకరేషన్ కోసం వీళ్ళిద్దరు ఫోటో ఒక ఫోటో ఒకటో ఒక ఫోటో ఇటు పెట్టినుండే సో అవే ఫొటోస్ మాకు తర్వాత ఇంట్లో పెట్టుకోవచ్చు మీరు అతను అని డెకరేషన్ అతను చెప్పినాడు అనమాట సో ఈ రెండు ఫొటోస్ ఇప్పుడు మేము ఈ హాల్లో అక్కడ బెస్ట్ అని ఆలోచిస్తున్నాము అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి సో అక్కడ ఇక్కడ సో స్టార్ట్ చేద్దామా yes సో ఈసారి ఏంటంటే ఫెవికాల్ తోని కష్టం వినైల్ కాబట్టి చాలా విడితెక్కుంది దీనిది కాబట్టి ఫెవికిక్ పెడుతున్నాం ఫెవికిక్ పెడితే ఏంటంటే గట్టి అతుకుంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్త ఏంటంటే ఫెవికిక్ తోని మన స్కిన్ కాంటాక్ట్ ఉండకుండా చూసుకోవాలన్నమాట ఎందుకంటే రెండు వేళ్ళు అతుకునే అనుకోండి ఆ రెండు వేళ్ళు కూడా మొత్తం పర్మనెంట్ అతుకోపోతాయి అట్లనే చాలా కష్టం తీయడం సో ఫెవికిక్ తోని జాగ్రత్త చాలా జాగ్రత్త చేసుకోవాలి చూసుకోవాలి మెయిన్ చూసుకుంటాయా సో ఫ్రెండ్స్ ఇది ఇది అవును అంటే నేను పెద్ద కాబట్టి నేను హైట్ ఆ ఫొటోస్ మంచిగా హెల్ప్ చేసిన ఆ ఫొటోస్ అంటే ఫొటోస్ లేకపోతే మనం పైనకే పెడుతుండే నేను సో ఇవి రెండు వచ్చినాయి సో ఇది నా ఫోటో ఇది నా బర్త్డే అప్పుడు ఆ రోజు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్ వేసుకున్నా ఆ రోజు ఇది సో కింద ఫ్రాక్ షర్ట్ టైప్ ఒకటి కోట్ సో ఇది మా తమ్ముడు ఇది దసరాకు ఎప్పుడు దసరాకి వేసుకున్నా దసరాకి వేసుకున్నాడు సో ఇది మా హోమ్ డెకరేషన్ లా సో ఫస్ట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ సో ఇది మా హోమ్ డెకరేషన్ బ్లాగ్ సో మన ఫంక్షన్ లో మన ఫ్లెక్సీలు ఉన్నా కానీ ఇలాంటి ఇలాంటి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నా కానీ మనం తెచ్చిపెట్టుకుంటే మన హోమ్ ని డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చామన్నమాట సో ఇది హోమ్ డెకరేషన్ బ్లాగ్ సో థర్మోకాల్ పెట్టేశాము లెటర్స్ ప్లస్ వాళ్ళిద్దరు వినైల్ డెకోల మీద చేసిన ఫోటోస్ కూడా పెట్టేశాము సో ఏంటంటే మేము
1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోయాము ఇప్పుడు 1450 సబ్స్క్రైబర్స్ వచ్చారు మాకు థాంక్ఫుల్లీ మీరందరూ చేయబట్టే అండ్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ కూడా అయిపోయాయి మాకు మీరు చేయబట్టి మీరు చూడడం వల్లనే అయినాయి అన్నమాట సో మేము మోనటైజేషన్ స్టార్ట్ అయింది మాది కూడా సో వ్యూస్ లైక్స్ సబ్స్క్రైబర్స్ పెరిగిన కొద్ది మాకు కూడా మోనటైజేషన్ చాలా బాగుంటుంది అన్నమాట సో మోనటైజేషన్ ఎలిజిబుల్ అయిపోయాము మెసేజ్ మెయిల్ వచ్చింది సో వ్యూస్ ఎక్కువ వస్తే ప్లస్ లైక్స్ షేర్స్ అయిన కొద్ది మా వీడియోస్ పైకి వెళ్తుండే అన్నమాట సో సపోర్ట్ చేస్తారని ఊహించుకుంటున్నా సో ఈ ఫస్ట్ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి కొత్త చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని తర్వాత చేసిన వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరు కూడా మా ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి ప్లస్ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి కామెంట్ కూడా మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి సో ఇది మా హోమ్ డెకరేషన్ లో సో మళ్ళీ త్వరలోనే ఏదైనా టూర్ ఇద్దాం అనుకుంటున్నాము అంటే నేను ఏదైనా వాటర్ ఫాల్స్ అయితే ఇప్పుడు తక్కువ ఉంటాయి అనుకుంటా వర్షాలు తగ్గిపోయినాయి కాబట్టి ఏదైనా మంచి ఫేమస్ ప్లేస్ కి వెళ్తాము త్వరలోనే వెళ్తాము ఒక ఫేమస్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఒకటి అదేదో గుడి లాగా వెళ్ళినాం కదా యా అదే టెంపుల్ టెంపుల్ మోస్ట్ ప్రాబబ్లీ ఏదైనా టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాము టెంపుల్ కి వెళ్ళి ఒక వ్లాగ్ తీస్తాము సో అక్కడ పచ్చని వాతావరణం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఆ పచ్చని వాతావరణం రోడ్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తాం అన్నమాట సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా వీడియోస్ సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వ్లాగ్ ఓకేనా బై బై